ఇంత ఘోరంగా అన్నా ఏడు నుంచి నువ్వు చెప్పు జనాలు పోనీ నువ్వేమన్నా ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా నిరుద్యోగ బృతిస్తానవా పోరగాలకు లేకపోతే ఏమన్నా ఎక్స్ట్రా ఇస్తాన్నవా నువ్వు ఇచ్చే పథకాలు కానీ నువ్వు చేసే విషయాలు కానీ పావలా పెరగవు కానీ ఈ మూత మాత్రం భారీగా పెరుగుద్ది అన్న ఈ ఏడ్ వస్తాయన్న పైసలు షట్లకేమన్నా కాస్తానే అనుకుంటారా రద్దులి పట్టుకొచ్చిన ఈ ఘటనకి అట్లాంటి షెట్లు ఏమైనా ఉంటే చెప్పరా అది అందరి ఇళ్లలో పెంచుకుంటాం దులిపి నువ్వు ఏ ట్యాక్స్ అంటే ఆ ట్యాక్స్ కడతా ఉంటాం ఏడు నుంచి కట్టేదన్నా కొనబోతే కొయ్య అమ్మబోతే ఏదో అన్నట్టుంది బతుకు ఇంత ఘోరంగా ఏదో బండ్లంటే మోజు ఈ అమ్మ రూపంలోనో ఏదో కొనుక్కుంటా అంటే ప్రతిదానికి పెంచుకుంటు పో నువ్వు స్కూల్ ఫీజు నియంత్రణలో లేవు హాస్పిటల్ ఫీజులు నియంత్రణలో లేవు నువ్వు పెంచే బెంచుకుంటూ పోతావు ఎట్ట బతకాలి ఒక సామాన్యుడు మళ్ళా కవితక్క ట్విట్ పెడుతుంది రూపాయి విలువ తగ్గింది డాలర్కి ఇంత అయింది మరి ఈడేడో పెరిగిందా తెలంగాణలో రూపాయి విలువ మీ కాల వెళ్ళక మా మీద పడతాన్రు మీరు రోజు గడవాలంటే మేము పన్ను కట్టాలన్నట్టు అయిపోయింది బతుకు టీఆర్ఎస్ ప్రభుత్వంది గిది కనబడదు పాపం కేంద్రం మీద కవిత కది కేటీఆర్ అన్నది కేసీఆర్ సార్ది కేంద్రం టార్గెట్ మన కింద నలుపుతనం చూసుకోవడానికి టైం ఉండదు మనల్ని ఎవరైనా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మనం మాత్రం ట్విట్టర్లో వంద ప్రశ్నలు వేస్తాం ఇంకా పిట్ట సమాధానం చెప్పుద్దని చెప్పుద్దనిగా నాగరాజు హత్య గురించి స్పందిస్తా కలిసి వస్తా అని చెప్పిండు కేటీఆర్ అన్న ఇప్పటిదాకా దిక్కు లేదు దివానం లేదు గా కుటుంబానికి ఏమి ఇచ్చిర్రో అది లేదు పదివేలు ఇచ్చిండట దహస సంస్కారాలకి నాగరాజన్న నడి రోడ్డు మీద హెచ్చరైతే ముప్పై ఐదు పోట్లకు పదివేల విలువ కట్టిండ్రు మనోళ్ళు పదిహేను నిమిషాలు కొట్టుకున్న పానం విలువ పదివేలు కవితక్క గది గుర్తురాలే పాపం దాని గురించి ట్విట్ పెట్టడానికి చేతులు రాలే ఆమె ట్విట్టర్ పిట్ట వలకలే జనాల్ని దోసుకోవడం జనాల్ని ఆగమాగం చేయడం పక్కన వాళ్ళ మీద నిందలేయడం గిది మాత్రం మస్తు కలిసి వస్తుంది వీళ్ళకి ఎన్ని రోజులన్నా మన కింద నలుపు పెట్టుకొని పైన ఎరుపుని చూసి మురిసిపోయి మనమే అని చెప్పుకోవడం ఎంతకాలం ఉందాం గిట్లా మా బతుకులు ఇంతేనా తెలంగాణలో గి దీనికోసమేనా అన్న మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల్లాంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఇడగొట్టింది అసలు ఇడిపోయి ఎవరు బాగుపడ్డారన్నా ఇడా రాజకీయ నాయకులు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఎట్లన్నా నీ ఆస్తులు నాలుగు వందల శాతం ఎట్లా పెరిగినాయి అన్న కేటీఆర్ అన్న కవితక్క అదే జయలలిత మా బిల్డింగ్ కూడా కొన్నవట కదా నిజమేనా ఎట్లొచ్చినాయి అక్క ఏం పని చేస్తానో మళ్ళీ నువ్వు బ్యూటీ పార్లర్లే నడుపుతావా నిన్న బ్యూటీ పార్లర్ మీద గింత ఆదాయం ఉంటుందా అక్క జరజెప్ప రాదు ఇంకేం బిజినెస్లు ఉన్నాయి ఈ బిజినెస్లకు నీకు ఏ బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి బ్యాంకులు ఇవ్వకపోతే యూఎస్ నుంచి నువ్వు వచ్చినప్పుడు ఎంత సంపాదించి తీసుకొచ్చినావు గిడికి వచ్చినాక ఇంకా గి ఏడేళ్లలో గవర్నర్ ఎట్లా ఎక్కువైనాయి